వాతావరణ మార్పులతో ప్రబలే వ్యాధులు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి రోగాలతో జనం ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు చిన్న పెద్ద తేడా లేకుండా జ్వరాల బారిన పడుతున్నారు ఏ ఆసుపత్రి మందుల మెడికల్ దుకాణం చూసినా రోగులే కనిపిస్తున్నారు జ్వరం దగ్గు ఇతర లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు వాతావరణ మార్పుల కారణంగానే రోగుల సంఖ్య పెరిగినట్లు చెబుతున్న వైద్యులు జాగ్రత్తల ద్వారా అధిగమించవచ్చని సూచిస్తున్నారు జ్వరం జలుబు గొంతు నొప్పి ఒళ్లున్నప్పుడు తీవ్రమైన దగ్గు వంటి లక్షణాలతో జనం ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు దావగానాలకు పరుగులు తీస్తున్నారు కుటుంబంలో ఒక్కరికి వస్తే ఇంటిని పారికి చుట్టుకుంటోంది పలు పాఠశాలల్లోనూ విద్యార్థుల హాజరు శాతం తగ్గింది నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ దావఖానరో రోజు పదహారు వందల ఓపీ నమోదవుతోంది గత వారం రోజులుగా ఓపీ పెరుగుతూ వస్తోంది ఫిబ్రవరి ఇరవై ఏడున పదహారు వందల తొంభై ఐదు ఓపీ కేసులు నమోదయ్యాయి ఆ సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది చలికాలం పోయి ఎండాకాలం మొదలైనందున వాతావరణంలో మార్పులు వస్తున్నాయి ఈ తరుణంలో ఇన్ఫ్లుయెంజా వైరస్ పంజా విసురుతోంది ఇన్ఫ్లుయెంజా వైరస్ అనేది మనం టెస్టింగ్ అనేది చెయ్యము దానికి కావాల్సింది ఏమైనా వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు పర్టికులర్గా చాలా ఎక్కువగా వచ్చినప్పుడు ఆ శాంపుల్స్ తీసి మనము వైరాలజీ ల్యాబ్ పూనాకి పంపిస్తాం కానీ సింపుల్ ఫీవర్స్ ఉన్నప్పుడు ఆ అడపదడప వచ్చినప్పుడు వాటిని మనం పంపించాం సో మనము అది ఇన్ఫ్లుయెంజానా ఇంకేదైనా తెలియదు కానీ సిమ్టమ్స్ అయితే అన్ని ఫ్లూస్కి ఒకే రకంగా ఉంటాయి తలనొప్పి ఒళ్ళు నొప్పులు జ్వరము గొంతు నొప్పి అండ్ జలుబు చేయడం ఇవన్నీ కామన్ గానే ఉంటాయి ఏ ఫ్లూ అయినా గానీ ట్రీట్మెంట్ ఆల్మోస్ట్ సిమ్టమాటిక్ ట్రీట్మెంటే ఉంటుంది స్పెసిఫిక్ యాంటీవైరల్ డ్రగ్స్ అనేవి లేవు సాధారణ జ్వరం జలుబుతో పాటు విపరీతమైన దగ్గు ఉంటుందని వైద్యులు చెబుతున్నారు సాధారణంగా దగ్గు ఐదు రోజుల కారణంగా పన్నెండు నుంచి పద్నాలుగు రోజుల వరకు ఉంటుందని తెలిపారు యాంటీబయోటిక్స్ స్టెరాయిడ్స్ వాడితే ఇరవై రోజులైనా తగ్గకుండా ఉండే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు ఇన్ఫ్లూంజా వైరస్ బారిన పడిన వారు యాంటీబయోటిక్ ఔషధాలు తీసుకోవద్దని డబ్ల్యూహెచ్ఓ సూచించిందని తెలిపారు వైద్యుడి సలహాతోనే ఔషధాలు తీసుకోవాలని సూచిస్తున్నారు భయపడాల్సిన అవసరం లేదని వారం రోజుల్లో తగ్గిపోతుందని తెలిపారు గర్భిణీలు వృద్ధులు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు టైం టు టైం మంచినీరు తీసుకోవడం మర్చిపోకండి మంచినీరుతో పాటు తాజా పండ్లు కూరగాయలు బ్యాలెన్స్డ్ డైట్ కూడా తీసుకోవాలి అంతేకాకుండా ఎండకి బయటకు వెళ్ళినప్పుడు మీ తలని చెవులని కవర్ చేసుకుంటే మంచిది ఎక్కడైనా షేడ్లో ఎక్కువ టైం ఉండేటట్టు ప్రిఫర్ చేయండి డైరెక్ట్ సన్ హీట్ కింద ఉన్నట్టయితే ఎండ దెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి హాస్పిటల్ పరంగా చూసుకున్నట్టయితే ఎటువంటి జ్వరాలు వచ్చినా ఎంత సివియర్గా వచ్చినా అన్ని టెస్ట్స్ అవైలబుల్ ఉన్నాయి తెలంగాణ ప్రభుత్వం రకరకాల పరీక్షలతో పాటు మ అందులో కూడా ఏమైతే అవసరం ఉన్నాయో అవన్నీ కూడా అవైలబుల్ చేశారు సో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కానీ జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది భయపడాల్సిన అవసరం లేదని కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే వారంలో తగ్గిపోతుందని వైద్యులు భరోసానిస్తున్నారు